హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గుడి ముందు కూర్చొని రమణ అనే వ్యక్తి భిక్షం ఉండేవాడు రోజు ఉదయం లేవగానే గుడి ముందు కూర్చొని వచ్చిపోయే భక్తుల దగ్గర భిక్షం అడుకుంటూ ఉండేవాడు రమణకి భిక్షం అడుకోవడం ఇష్టమా లేకపోయినా ఇంకా అదే చేసేవాడు ఇప్పుడు కూడా దేవుణ్ణి తన జీవితం ఎప్పుడు మారుతుంది ఇంకా జీవితాంతం ఇలానే అడుకుంటూ బ్రతకాలి అని అడుగుతూ బాధపడుతుండేవాడు ఒకరోజు అనుకోకుండా గుడికి కొంతమంది సాధువులు వచ్చారు వారు దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో రమణ వాళ్ళని కలిసి తన తలరాత మారే ఉపాయం ఏదైనా చెప్పండి నేను ఇలా రోజు ఆడుకుంటూ నా జీవితం గడపలేనని తన సాధువులను కోరాడు అప్పుడు ఆ సాధువులు రాసిన తలరాతను రిపీట్ అప్పుడు ఆ సాధువులు రాసిన తలరాతను మార్చడం ఎవరితరం కాదు నీ తలరాతలో ఏముందో ఏదుందో అది అనుభవించక తప్పదు అని అన్నారు రమణ వాళ్ళని బాగా ప్రాధాయపడటంతో చివరిగా ఒకే ఒక అవకాశం ఉంది ఈ ఆలయకారుడైన మహాశివుడి వల్లే ఇది సాధ్యమవుతుంది కనుక నువ్వు హిమాలయాల్లోని కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి శివుడిని పూజించి ప్రసన్నం చేసుకొని నీ తలరాతని మార్చే వరం అడుగు అప్పుడే నీ తలరాత మారి నీ జీవితం బాగుపడుతుంది అని అన్నారు సాధువులు వెంటనే రమణ అక్కడికి ఎలా చేరుకోవాలి ఏంటి అని అన్ని వివరాలు సాధువులను అడిగి కనుక్కుని బయలుదేరాడు ఒకరోజు మొత్తం ప్రయాణించి ఒక ఊరి చివరకి చేరుకున్నాడు రోజంతా ప్రయాణం వల్ల రమణ చాలా అలసిపోయాడు తనకి దగ్గరలో ఒక పెద్ద ఇల్లు కనిపించింది ఈరోజు రిపీట్ ఈరోజు రాత్రి ఆ ఇంట్లో ఉండి ఉదయం మళ్ళీ ప్రయాణం మొదలు అని అక్కడికి వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు ఒక మహిళ వచ్చి తలుపు తీసింది ఆమెకి రమణ ఇలా తన ప్రయాణం గురించి చెప్పాడు అయితే ఆ మహిళ తనకి ఒక సహాయం చేస్తే ఈ రాత్రి తన ఇంట్లో ఉంటానని అనుమతిస్తా అని చెప్పింది దానికి రమణ సరే అన్నాడు అప్పుడు ఆ మహిళ నా కూతురికి మాటలు రావు మాటలు వచ్చేలా నువ్వు శివుడిని వరం అడుగు అని చెప్పింది రమణ ఒప్పుకొని రాత్రి అక్కడే ఉండి ఉదయం మళ్ళీ బయలుదేరాడు చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద పర్వతం అతని దారికి అడ్డుగా ఉంది ఆ పర్వతం ఎలా దాటాలి అని ఆలోచన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గుడి ముందు కూర్చొని రమణ అనే వ్యక్తి భిక్షం ఉండేవాడు రోజు ఉదయం లేవగానే గుడి ముందు కూర్చొని వచ్చిపోయే భక్తుల దగ్గర భిక్షం ఆడుకుంటూ ఉండేవాడు రమణకి భిక్షం ఆడుకోవడం ఇష్టమా లేకపోయినా ఇంకా అదే చేసేవాడు ఇప్పుడు కూడా దేవుణ్ణి తన జీవితం ఎప్పుడు మారుతుంది ఇంకా జీవితాంతం ఇలానే అడుకుంటూ బ్రతకాలి అని అడుగుతూ బాధపడుతుండేవాడు ఒకరోజు అనుకోకుండా గుడికి కొంతమంది సాధువులు వచ్చారు వారు దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో రమణ వాళ్ళని కలిసి తన తలరాత మారే ఉపాయం ఏదైనా చెప్పండి నేను ఇలా రోజు అడుకుంటూ నా జీవితం గడపలేనని తన సాధువులను కోరాడు అప్పుడు ఆ సాధువులు రాసిన తలరాతను రిపీట్ అప్పుడు ఆ సాధువులు రాసిన తలరాతను మార్చడం ఎవరితరం కాదు నీ తలరాతలో ఏముందో ఏదుందో అది అనుభవించక తప్పదు అని అన్నారు రమణ వాళ్ళని బాగా ప్రాధాయపడటంతో చివరిగా ఒకే ఒక అవకాశం ఉంది ఈ ఆలయకారుడైన మహాశివుడి వల్లే ఇది సాధ్యమవుతుంది కనుక నువ్వు హిమాలయాల్లోని కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి శివుడిని పూజించి ప్రసన్నం చేసుకొని నీ తలరాతని మార్చే వరం అడుగు అప్పుడే నీ తలరాత మారి నీ జీవితం బాగుపడుతుంది అని అన్నారు సాధువులు వెంటనే రమణ అక్కడికి ఎలా చేరుకోవాలి ఏంటి అని అన్ని వివరాలు సాధువులను అడిగి కనుక్కుని బయలుదేరాడు ఒకరోజు మొత్తం ప్రయాణించి ఒక ఊరి చివరకి చేరుకున్నాడు రోజంతా ప్రయాణం వల్ల రమణ చాలా అలసిపోయాడు తనకి దగ్గరలో ఒక పెద్ద ఇల్లు కనిపించింది ఈరోజు రిపీట్ ఈరోజు రాత్రి ఆ ఇంట్లో ఉండి ఉదయం మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టొచ్చు అని అక్కడికి వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు ఒక మహిళ వచ్చి తలుపు తీసింది ఆమెకి రమణ ఇలా తన ప్రయాణం గురించి చెప్పాడు అయితే ఆ మహిళ తనకి ఒక సహాయం చేస్తే ఈ రాత్రి తన ఇంట్లో ఉంటానని అనుమతి అని చెప్పింది దానికి రమణ సరే అన్నాడు అప్పుడు ఆ మహిళ నా కూతురికి మాటలు రావు మాటలు వచ్చేలా నువ్వు శివుడిని వరం అడుగు అని చెప్పింది రమణ ఒప్పుకొని రాత్రి అక్కడే ఉండి ఉదయం మళ్ళీ బయలుదేరాడు చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద పర్వతం అతని దారికి అడ్డుగా ఉంది ఆ పర్వతం ఎలా దాటాలి అని ఆలోచనలో ఉండగా ఒక మాంత్రికుడు అటువైపు వచ్చి నేను నీకు సాయం చేస్తానని కానీ దానికి బదులుగా ఏదైనా చేయమన్నాడు ఏం చేయాలని రమణ అడగ్గా ఆ మాంత్రికుడు తాను ఐదు వందల సంవత్సరాలుగా విముక్తి లేకుండా ఇక్కడే భూమి మీద ఉన్నానని తనకి ముక్తి కోసం మహాదేవుని వరం కావాలని కోరాడు రమణ కూడా సరే అని వరం అడుగుతా అని మాంత్రికుడికి మాట్ ఇచ్చాడు మాంత్రికుడు రమణకి సహాయం కోసం ఒక మంత్రదండాన్ని ఇచ్చి వెళ్ళమన్నాడు ఆ దండం సహాయంతో రమణ పర్వతం దాటేశాడు ఇంకొంత దూరం ప్రయాణించగా ఒక పెద్ద నది వచ్చింది దాన్ని దాటి ఎటువైపుకి వెళ్ళాలి రమణ అక్కడికి ఒక పెద్ద తాబేలోచి రమణకి సహాయం చేద్దామని వచ్చింది కానీ ప్రతిఫలంగా తన కోసం కూడా ఒక వరం అడగమంది ఏంటి ఆ వరం ఏమి అడగాలి అని తాబేలుని రమణ అడగ్గా ఆ తాబేలు తనకి ఆకాశంలో ఎగరాలని ఉంది దీని గురించి వరం అడుగు అంది సరే అని తాబేలుకి కూడా మాట ఇచ్చాడు రమణ తాబేలు సహాయంతో ఆ నది దాటాడు తర్వాత కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక గుహలో దేవుడిని ప్రార్థించసాగాడు తన తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు దర్శనం ఇచ్చాడు ఏవైనా మూడు వరాలు మాత్రమే కోరుకోమన్నాడు రమణ దారిలో తనకి సహాయం చేసిన వాళ్ళకి మాట ఇచ్చాడు కాబట్టి తన గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి వరాలు అడిగి అక్కడి నుంచి తిరిగి బయలుదేరాడు మొదట తాబేలుని కలిశాడు తనతో నువ్వు గాల్లో ఎగరాలంటే నీపై ఉండే కవచాన్ని తీసి పారేయాలి అప్పుడే నీకు ఎగిరే శక్తి వస్తుందని శివుడు చెప్పాడు అని అన్నాడు తాబేలు తనపై కవచాన్ని తీసి వేయగానే దానికి శక్తి వచ్చి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది పారేసిన తాబేలు కవచంలో రెండు ముత్యాలు రమణకి దొరికాయి వాటిని తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళాక మాంత్రికుడు కనిపించాడు అతని దగ్గర నీకు విముక్తి కలగాలి అంటే ఆ మంత్రదండాన్ని వదిలేయాలి అని చెప్తాడు ఆ మంత్రదండాన్ని మాంత్రికుడు మాణాకి ఇవ్వగానే తను ముక్తి పొంది అక్కడి నుంచి మాయమైపోతాడు చివరిగా ఆ మహిళ ఇంటికి వస్తాడు నీ బిడ్డకి మాటలు రావాలంటే తనకిష్టమైన వాళ్ళని చూపించాలి అని మహిళ దగ్గర అంటాడు వీరి సంభాషణ పైనుంచి వాళ్ళ అమ్మాయి చూస్తుంటుంది ఆ అమ్మాయికి రమణ బాగా నచ్చుతాడు ఆ విషయం వాళ్ళ అమ్మ దగ్గర చెప్పడానికి ఆ అమ్మాయి అమ్మ అమ్మ అని అరుస్తూ వస్తుంది ఈ మాటలు విన్న ఆ మహిళ తన బిడ్డకి మాటలు వచ్చేలా చేస్తాడు అని చాలా సంతోషపడి రమణకి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది ఈ విధంగా మనం పరుల పట్ల మంచి కోరితే ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి